అందరికీ నమస్కారం. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో మన పెరంబలూరు నియోజకవర్గంలో అటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గంలో గల నాయకులకు, ప్రజలకు, ముఖ్యంగా యువతకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎన్నికలు పోలింగ్ అవగానే చాలామంది ఎన్నికలు కూడా ముగిసిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కౌంటింగ్ 4th జరుగుతుంది. అలా తర్వాత 2 రోజులు కూడా, అంటే జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. అలాగే సెక్షన్ 144 కూడా, 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటాయి. ఎవరు కూడా నలుగురు మించి గుమ్మడి కొట్టడం కానీ, సమావేశం అవ్వడం కానీ, ర్యాలీ నిర్వహించడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, డీజే పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీల నాయకులను, కార్యకర్తలను కవ్వించే విధంగాను, రెచ్చగొట్టే విధంగాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అది ప్రెస్ మీట్లో అయినా సరే, సోషల్ మీడియా వేదికల మీద అయినా సరే అటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ, పోస్టులు పెట్టడం కానీ చేయకూడదు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అటువంటి హేట్రెడ్ కంటెంట్కు అవకాశం ఇవ్వకూడదు. ఒక్క విషయం గుర్తించుకోండి, మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం కట్టే పన్నులకు, అలాగే మన సహజ వనరులను ఉపయోగించి మనకు, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగల నాయకులను ఎన్నుకునే ప్రక్రియే ఎన్నికలు. అంతేగాని ప్రత్యర్థి పార్టీల వాళ్ళని శత్రువులుగా భావించి రోడ్ల మీదకి వచ్చి బాహాబాహి దిగి బలాబలా తీర్చుకునే కార్యక్రమం అయితే కాదు. అందరూ కూడా చెప్పిన విషయాలు గుర్తించుకుని ఫలితాలు ఏ విధంగా ఉన్నా నాయకులు కేడర్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, అలాగే కార్యకర్తలు కూడా కుటుంబాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సంయమంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల కేసులో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా షీట్ ఓపెన్ చేయబడుతుందని తెలియజేస్తున్నాను.